హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. తక్కువ పనిచేసి ఎక్కువ రిజల్ట్స్ని ఎలా పొందాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. విల్ఫెడో పరేటో అనే ఒక ఇటాలియన్ ఎకనామిస్ట్ ఉండేవారు. ఈయన 1897లో ఇంగ్లాండ్కు చెందిన ఇన్కమ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఈయన స్టడీ చేస్తుండేవారు. ఈయన ఈ స్టడీ చేస్తున్న సమయంలో ఒక విచిత్రమైన విషయం తెలిసింది. ఇంగ్లాండ్లో ఉన్న డబ్బు భూమి అనేది కొద్దిమంది మాత్రమే దగ్గర మాత్రమే ఉంది. ఇన్ఫ్యాక్ట్ 20% పాపులేషన్ దగ్గర 80% డబ్బు భూమి అనేది ఉంది. ఈ సర్ప్రైజింగ్ విషయం తెలిసిన తర్వాత ఆయన ఇంకా రీసెర్చ్ చేశాడు. ఈ రీసెర్చ్ వలన ఆయనకు తెలిసింది ఏంటంటే, ఈ ప్రిన్సిపల్ ఇంగ్లాండ్లోనే కాదు, వేరే వేరే దేశాల్లో, వేరే ఖండాల్లో, అదేవిధంగా వేరే వేరే టైంలో కూడా ఇలానే ఉంది. డబ్బు భూమి ఇదే కాకుండా వేరే విషయాల్లో కూడా ఇలానే జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఈ ప్రిన్సిపల్ అనేది ఏర్పడింది. ప్రజెంట్ మనం ఈ ప్రిన్సిపల్ను 80-20 ప్రిన్సిపల్ లేదా పరేటో ప్రిన్సిపల్ అని అంటున్నాం. సైంటిఫికల్లీ ఈ ప్రిన్సిపల్ను ప్రతి చోట అనేది వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ బిజినెస్, హెల్త్, స్టడీ, రిలేషన్షిప్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ ప్రిన్సిపల్ మనకు ఏం నేర్పుతుందంటే, 80% రిజల్ట్స్ అనేవి 20% మన పనుల వలన వస్తాయి. ఈ ఫ్యాక్ట్ వలన మన నార్మల్ ఆలోచన కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మనం ఎంత ఎక్కువ యాక్షన్స్ తీసుకుంటామో మనకు అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయని మనం అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే మనం తీసుకున్న కొన్ని యాక్షన్స్ వలన మాత్రమే మనకు ఎక్కువ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత చాలామంది వేరే వేరే సిట్యువేషన్లో ఈ ప్రిన్సిపల్ను యూజ్ చేసి రిజల్ట్స్ను పొందారు. ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ పోతే, 20% వివాహితులు 80% డ్రైవర్స్కు కారణమవుతున్నారు. అదేవిధంగా 20% క్రిమినల్స్ వలన 80% క్రైమ్ అనేది పెరుగుతుంది. 20% వాహనాలు నడిపేవారి వలన 80% యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. 20% రోడ్డు మీద 80% వాహనాల ట్రాఫిక్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి, ఇంకొన్ని చెప్తాను. 20% యాక్టర్స్కు మాత్రమే 80% పబ్లిక్ అటెన్షన్ అనేది దొరుకుతుంది. 20% ఆల్కహాల్ తాగేవారు 80% వరల్డ్లో ఉన్న ఆల్కహాల్ను తాగుతున్నారు. 20% భూమి మీద మనకు 80% ఫుడ్ అండ్ మినరల్ ఇస్తుంది. ఇంకా లాస్ట్ 20% ఆథర్స్ యొక్క బుక్స్ మాత్రమే 80% సేల్స్ అవుతున్నాయి. కానీ ఈ నెంబర్స్ అనేవి అంత యాక్యురేట్గా ఉండవు. కానీ ప్రిన్సిపల్ మనకు చెప్తున్న విషయం ఏంటంటే, తక్కువ యాక్షన్స్తో రిజల్ట్స్ను ఎక్కువ వస్తాయని మనకు ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. 80-20 ప్రిన్సిపల్ మనకు ఏం నేర్పుతుందంటే, మనకు రిజల్ట్స్ ఇచ్చే పనుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలని, రిజల్ట్స్ తక్కువ ఇచ్చే పనుల మీద తక్కువ ఫోకస్ చేయాలని మనకు ఈ ప్రిన్సిపల్ నేర్పుతుంది. అలాగని ఏ పనులు చేయకుండా ఉండమని ఈ ప్రిన్సిపల్ మనకు చెప్పదు. 80-20 ప్రిన్సిపల్ ఫర్ బిజినెస్. బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఈ లాను బిజినెస్లోనే మొదటగా వాడేవారు. ఆ తర్వాత ఈ ప్రిన్సిపల్ అన్ని చోట్ల వాడటం మొదలెట్టారు. బిజినెస్ను స్టార్ట్ చేసే టైంలో టైం అండ్ ఎనర్జీ, మనీ ఎక్కువ వేస్ట్ చేస్తుంటారు. ఎలా అంటే, కంపెనీ లోగో, వెబ్సైట్, దాని లుక్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ ఇవన్నీ చూసి కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి మీ ప్రోడక్ట్ను లేదా మీ సర్వీస్ను యూజ్ చేయరు. స్టార్టింగ్లో వీటిపైన ఫోకస్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి రావు. స్టార్టింగ్ మీ మెయిన్ ఎయిమ్ ఏముండాలంటే, మీ ప్రోడక్ట్ లేదా మీ సర్వీస్ బాగుండాలి, దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. దీని ద్వారా కస్టమర్స్ మీ ప్రోడక్ట్ని వాడతారు, అదేవిధంగా వారి లైఫ్ అనేది సింప్లిఫై అవుతుంది. ఇది చేసిన తర్వాత మీరు మార్కెటింగ్ అండ్ మిగతా మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. అది కూడా 20% మ్యాక్సిమం యాక్షన్స్కు 80% రిజల్ట్స్ వస్తాయో అక్కడ మీరు ఫోకస్ చేయాలి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు 20% క్లయింట్స్ 80% ప్రాఫిట్ని ఇస్తారు, అలాగే 20% క్లయింట్స్ 80% కంప్లైంట్స్ని ఇస్తారు. సో మీరు ఈ 20% క్లయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎట్ ది ఎండ్ మీకు 80% రిజల్ట్స్ వీరి నుండి మీకు వస్తాయి. 80-20 ప్రిన్సిపల్ ఫర్ స్టడీస్. ఏదైనా సబ్జెక్ట్కు చెందిన బుక్స్లో 20% ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఉంటాయి, అంటే ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని అన్నమాట. వీటి ద్వారా మీకు 80% మార్క్స్ అనేవి వస్తాయి. అందువలన మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ప్రీవియస్ ఇయర్స్కి వచ్చిన క్వశ్చన్స్ను తీసుకోవాలి, ఆ తర్వాత 20% ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద మీరు బాగా ఎఫెక్ట్ వేయాలి. వీటి ద్వారా మీకు 80% మార్క్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఈ ప్రిన్సిపల్ను యూజ్ చేయకపోతే, రోజంతా కూర్చొని అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటూ ఎట్ ది ఎండ్ అనేది మీకు మార్క్స్ అనేవి తక్కువ వస్తాయి. సో 80-20 ప్రిన్సిపల్ అనేది కూడా స్టడీస్లో మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. 80-20 ప్రిన్సిపల్ ఫర్ సోషల్ లైఫ్.
మీకున్న ఫ్రెండ్స్లో 20% వారితో మాత్రమే మీరు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. సో మీకు ఏదైనా కష్టం వచ్చినా ఈ 20% ఫ్రెండ్స్తో మాత్రమే మీరు హెల్ప్ చేస్తారు. మీకున్న టైంలో 80% టైంను ఈ 20% ఫ్రెండ్స్తో స్పెండ్ చేయండి. కానీ మనం ఏం చేస్తామంటే 80% ఫ్రెండ్స్కు టైంను మొత్తం కేటాయించి మన టైంను వేస్ట్ చేసుకుంటున్నాం. వీరికి టైం ఇవ్వడం బదులు వేరే ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ చేయండి. మీకు 20% ఫ్రెండ్స్కు 80% టైంను వారితో స్పెండ్ చేయడం వల్ల మీ మధ్య ఉన్న రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే, మనకు రిజల్ట్స్ వచ్చే పనుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలని, తక్కువ రిజల్ట్స్ వచ్చే పనుల మీద తక్కువ ఫోకస్ చేయాలని ఈ ప్రిన్సిపల్ నేర్పిస్తుంది. అలాగని ఏ పని కూడా చేయకూడదు అని ఈ ప్రిన్సిపల్ మనకు అసలు చెప్పదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మాటలు రిచర్డ్ కచ్ రాసిన బుక్ 80-20 ప్రిన్సిపల్లో ఉంది. ఈ ప్రిన్సిపల్ను తమ లైఫ్లో చాలామంది ఇంప్లిమెంట్ చేసి చాలామంది వృద్ధిలోకి వచ్చారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ప్రిన్సిపల్ను ట్రై చేయండి.